జగ్గంపేట నియోజకవర్గంలో సెప్టెంబర్ 1 నుండి ఆడపిల్ల పెళ్లికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలియజేశారు. జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వారు కీలక ప్రకటనలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి హాజరైన టీడీపీ శ్రేణులు ఉద్దేశించి జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1 నుండి ఆడపిల్ల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందిస్తామని అన్నారు. దీనికి ప్రతి మండలంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా 8 నెలల కాలంలోనే పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని తెలియజేశారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు 300 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి 3 సార్లు కలిసి అందించారని, వాటిని శాంక్షన్ చేసేందుకు కొద్ది కాలం పడుతుంది అన్నారు. గోకులం షెడ్లు నియోజకవర్గానికి ఎక్కువగా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని, 512 మంది దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు 2 అక్టోబర్ అందిస్తామన్నారు. చాలా అంటే చాలా కష్టపడి ఒక పంచాయతీకో లేకపోతే వార్డ్ మెంబర్ పని నిలబడితే ఎంత కష్టపడి పని చేసుకుంటారో, జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తిని మళ్ళీ అసెంబ్లీకి పంపాలనే ఒక దృఢ సంకల్పంతో మీరందరూ పడ్డ కష్టం మేము మరవలేనిది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలోని కూడా చాలా హామీలు ఇచ్చారు, చాలా పనులు చేస్తారు. వాళ్ళ పరిస్థితులను బట్టి, అక్కడ అవసరాలను బట్టి మీరే ఒక జ్యోతుల నెహ్రూ అని, నేను చేస్తాను అని వాళ్ళని నమ్మబలిగించి ఈరోజు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 52,000 పైకి మెజారిటీ వచ్చిందంటే మీ కష్టం హామీలన్నీ కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరిచ్చిన మాట అయితే జ్యోతుల నెహ్రూ గారు ఇచ్చిన మాట కింద లెక్క కింద ఇచ్చారు కాబట్టి హామీలను ఖచ్చితంగా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, గత 40 ఏళ్ళుగా జ్యోతుల నెహ్రూ గారు అడుగులో అడుగేసుకుంటూ నిరంతరం కూడా ఆయన అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆర్థికంగా మనం సరిపోకపోయినా మనం అనుకున్న కార్యక్రమాలు దేన్ని కూడా నిరాకంఠంగా సాగించేటటువంటి అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. కానైతే ఇక్కడ పోటీ ఉండకూడదు. మీరు ఎన్నిక చేసేటటువంటి ఎన్నిక ఖచ్చితంగా హామీలై ఉండాలి. ఆ సుబ్బారావు ఏదో ఒకరికి ఇచ్చేసాడు కాబట్టి నేను పోలీసుని నేను కూడా ఇంకోటి ఇప్పించాలి అనే నిదానం కాకుండా 60 అన్నవాడు ఆ 20,000 తోటి వీలైతే పెళ్లి చేసుకోగలిగేటటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకే మీరు ఎంపిక చేయాలి. అంటే అది సక్సెస్ అవుతుంది. దీనికి కంటే కానీ ప్రధాన నిర్వాహకుడు నవీన్ కానీ అని చెప్పి సలహా ఏంటంటే, 15,000 రూపాయలు క్యాష్ ఇవ్వండి, ఒక 5,000 రూపాయలతో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బట్టలు కొనండి, ఎలాగా మీరు వారం రోజుల ముందే ఇస్తున్నారు కాబట్టి ఆ బట్టలకు అదే బట్టలతో వాళ్ళ పెళ్లి పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మా ఊరికే పరిమితమైన తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి బట్టలు పెట్టేటటువంటి సాంప్రదాయం ఉండేది వాళ్ళ. ఆ సాంప్రదాయాన్ని
కాదు, ఊరు కాదు, నియోజకవర్గమే నాది. కాబట్టి నియోజకవర్గానికి అందిద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన.